నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు సాధారణంగా అనారోగ్యాన్ని కలిగించేవన్నిటిని పక్కన పెట్టాలంటే గనక వాటికి బదులుగా ఆరోగ్యవంతంగా ఏది వాడుకోవాలో తెలియాలి కదా ఈ రోజు అందుకే దేనికి బదులు ఏది అనే అంశంలో భాగంగా మాకు బయట కృత్రిమంగా ప్రోటీన్ పౌడర్స్ చాలా రకాలు దొరుకుతున్నాయి ఫ్లేవర్డ్ ప్రోటీన్ పౌడర్స్ కూడా దొరుకుతుంటే మార్కెట్ లో అవునమ్మా మరి వీటి వల్ల కలిగే నష్టాలు ఏమైనా ఉంటే చెప్పి అలాగే వీటికి బదులుగా ఏది వాడుకోవచ్చో చెప్తారా తప్పనిసరిగా ముందుగా డాక్టర్ గారు మరి ఈ ప్రోటీన్ పౌడర్స్ అంటే గనక బయట నుంచి మనం సప్లై చేస్తున్నట్టే కదా అంటే మన ఆహారంలో తీసుకున్నది సరిపోవట్లేదు అని అర్థం ముందుగా అందుకే ప్రేక్షకులందరికీ అర్థమయ్యే విధంగా అసలు ఒక మనిషికి సగటున ప్రోటీన్ ఎంత అవసరం అవుతుంది అలాగే ఇది బయట నుంచి ఎందుకు ఇవ్వాల్సిన చెప్తారా మన శరీర ఇటుకుల వలె శరీర నిర్మాణానికి ప్రోటీన్ కావాలి కండ పుష్టికి దారుడ్యానికి అనేక రకాల జీవ రసాయనిక క్రియల్లో శరీరంలో జరిగే ప్రతిదానికి ప్రోటీన్ కావాలి మరి ఇన్ని పనులు చేయాలంటే శరీరానికి ఒక రోజుకు కావాల్సిన ప్రోటీన్ ఇరవై ఏళ్ళు పైబడిన పెద్దలందరికీ నీడ పట్నంకొచ్చిన ఉద్యోగ వ్యాపారస్తులకి అయితే ఒక కేజీ బరువుకు ఒక గ్రామ్ సరిపోతుంది అదే ఈ వయసు ఉన్న వారికి ఇరవై ఏళ్ళు పైబడిన వారికి ఫిజికల్ యాక్టివిటీ వ్యాయామాలు శ్రమలు బాగా ఉంటే ఒక కేజీ బరువుకి వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ కావాలి ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి ఒక కేజీ బరుకు దగ్గర దగ్గర రెండు గ్రాములు కావాలట గర్భిణీలకి బాలింతలకి ఒక కేజీ బరుకు రెండు రెండున్నర గ్రాముల మధ్యలో కావాలంట ఇంత ప్రోటీన్ మన శరీరానికి ప్రతినిత్యం అందించాలి అసలు మరి ఇంత ప్రోటీన్ కావాలంటే మరి బయట నుంచి ఎందుకు ఇవ్వాల్సి వస్తున్నదంటే అవును మనం తినే ఆహారాల్లో ప్రోటీన్ ఉందా విటమిన్స్ ఉన్నాయా పీచులు ఉన్నాయా కొవ్వులు ఉన్నాయా లవణాలు ఉన్నాయా ఇవన్నీ మనకి ఎందుకండి టేస్ట్ ఉందా లేదా బాగుందా లేదా నాకు ఇష్టమా లేదా అది ఎలా వండనివ్వండి ఎలా పిండనివ్వండి అట్లా వేపనివ్వండి ఎంత ప్రాసెస్ చేయనివ్వండి ఇవన్నీ నాకు అనవసరం ఎంత వేడికి గురి చేసినా నాకు అనవసరం నాడు ఉండి నాడు ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు తింటున్నామా అసలు ఏమీ మనకొద్దు రుచిగా ఉందా లేదా ఈ ద్వారంలో ఎక్కువ మంది ఉండటం వల్ల మనం తినే ఆహారాల్లో ప్రోటీన్ అందకుండానే కాస్త మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా ఉండే ఎక్కువ తినేస్తున్నారు ప్రోటీన్ కొంచెం అరగటం కొంచెం స్లోగా అరుగుతుందమ్మా అమ్మా లేటుగా అరుగుతుంది గ్యాస్ని ఎక్కువ తయారు చేస్తుంది అందుకని ఇవి నాకు పడట్లేదు అని ఇలాంటి ప్రోటీన్ ఉన్న ఆహారాలు మానేయటం తినేవన్నీ పిండి పదార్థాలు ఎక్కువ తినటం వల్ల శరీరానికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువ వచ్చేస్తున్నది దీని లోపం వల్లే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు అట్లాగే కండ ఇమ్యూనిటీ అన్నీ తగ్గిపోతున్నాయి ఎంజైమ్స్ హార్మోన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ లోపాన్ని సవరించుకోవటానికి కొంతమంది వ్యాయామాలు చేసేవారు కానీ ఆటలాడే వాళ్ళు వెళకెట్టు ఆ కోచ్లు చెప్పేస్తారు ప్రోటీన్ షేకులు ప్రోటీన్ పౌడర్లు ఇలాంటి బాగా వాడండి అని కొంతమంది డాక్టర్లు ప్రోటీన్ పౌడర్లు పాలల్లో కలుపు తాగమని వాళ్ళకి ఇస్తుంటారు ఎందుకు ఇట్లాంటి వాళ్ళందరికి ఇస్తున్నారంటే మనం తినే ఆహారంలో ప్రోటీన్ లేదు కాబట్టి ఎంతమందికి ప్రోటీన్ తగ్గుతున్నదని భారత సర్వేలు కొన్ని తీస్తే తొంభై శాతం మంది భారతీయులందరికీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఇది ప్రస్తుతం మన దేశంలో ఉన్న ప్రోటీన్ లోపంతో బాధపడేవారి సంఖ్య అంటే ఏదో ప్రాణం పోయేటట్టు ఇబ్బందులు ఏమి రావు వెంటనే కానీ జీవక్రియకి ఆటంకాలు ఎదురవుతుంటాయి కానీ ఎందుకు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయో మనకు తెలియదు ఆలోచించుకోం కాబట్టి కానీ తొంభై శాతం మందికి ప్రోటీన్ లోపం అంటే మనం ఏం తింటున్నాం ఒప్పటికైనా ఆలోచించండి అందుకని దీన్ని సవరించుకోవటానికి ప్రోటీన్ ఉన్న ఆహారాలు తినటం బదులుగా ప్రోటీన్ ని కృత్రిమ తయారు చేసిన సింథటిక్ గా తయారు చేసిన కొన్ని పౌడర్ స్వరూపంలో అట్లా అందించే ప్రయత్నం మనం ప్రస్తుతం ఎక్కువగా చేస్తున్నాం మరి డాక్టర్ గారు ఈ బయట నుంచి అందించే ప్రోటీన్ పౌడర్స్ అన్ని కూడా ఒక లోపాన్ని సవరించడానికి కదా మన లోపం ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఇలా అందిస్తే గనక ఏంటంటారు ప్రోటీన్ అనేది లోపించినప్పుడు ఆ లోపం వల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి అలాంటి నష్టాన్ని నివారించుకోవటానికి లోపాన్ని సవరించుకోవటానికి బయట నుంచి ప్రోటీన్ తీసుకోవడం తప్పేమీ కాదు ఎందుకంటే ఇటించి అరగకో అవును అజీర్ణ సమస్యలో గ్యాస్ వీటి వల్ల తినటానికి లేకో కొన్ని రకాల కారణాలతో ప్రోటీన్ ఉన్న ఆహారం మనం తినలేకపోవచ్చు బయట నుంచి ప్రోటీన్ అందించడం తప్పేమీ కాదు ఇక్కడ ఎవరికి నష్టం జరుగుతున్నదంటే తినే ఆహారం ద్వారా కొంతనా వెళుతుందిగా ఇప్పుడు ప్రతిరోజు మనం ఆకుకూర పప్పు కాస్త ఇంకా ధాన్యాలు ఇంకా విత్తనాలు చట్నీలు ఇట్లాంటివి అనేకం తింటాం కదమ్మా పన్నీరు పాలు పెరుగు ఇట్లా వాడతాం వీటన్నిటిలో ఎంతో ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు నలభై గ్రాములు వెళుతున్నది కానీ పూర్తిగా వెళ్ళటల్లా బయట నుంచి ప్రోటీన్ పౌడర్ వేసుకునేటప్పుడు ఎంత తగ్గింది ఎంత ఇటు వెళుతున్నది ఎంత అందిస్తే బ్యాలెన్స్ అవుతుంది అనేది మనకు కరెక్ట్ గా తెలియదు కొంతమందికి బయట నుంచి తీసుకునేది ఎక్కువేం కాదు కానీ కొంతమందికి ఎక్కువ అయ్యే వాళ్ళు ఉన్నారు ప్రోటీన్ ఎక్కువ అవటం వల్ల వీళ్ళకి సమస్యలు ఎక్కువ వస్తాయి ఎలా అంటే ఆటలాడే పిల్లలు బాగా బాడీ బిల్డింగ్ జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారు రకరకాల వర్కౌట్ చేసేవారు బాడీని ఏదో మంచి షేప్లో మజిల్స్ తిప్పాలని ట్రై చేసేవాళ్ళు ఇటు వాళ్ళంతా ఎక్కువగా ప్రోటీన్ పౌడర్స్ బయట నుంచి తీసుకుంటారు ఇక్కడ మాంసము తింటారు కొన్ని నట్స్ తింటుంటారు బాడీకి ప్రోటీన్ అవసరానికి మించి చాలా మందికి ఎక్కువ వెళ్ళిపోతున్నారు ఇక్కడ లేక ఇబ్బంది పడేవారు తొంభై పర్సెంట్ అయితే ప్రోటీన్ ఎక్కువై కొన్ని ఇబ్బందులు తెచ్చుకునేవారు ఇంకొంతమంది ఉన్నారు అందుకని బయట నుంచి వాడినందువల్ల ఎక్కువ అవుతున్నది అదే నేచురల్ ఫుడ్ ద్వారా అనుకోండి ఎక్కువ అవటం పెద్ద ఉండదు కాబట్టి అలాంటి ప్రోటీన్ పౌడర్లు అవసరానికి మించి ఎక్కువ వాడటం వల్ల అనేక ఇతర ఇబ్బందులు కొత్తవి వస్తాయి చాలన కంటే ఎక్కువైన వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఇంకా స్పీడ్ గా ఉంటాయి అలాంటి ఎక్కువ ప్రోటీన్ పౌడర్లు బయట నుంచి వాడొద్దు అనేది అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని మరి డాక్టర్ గారు ఇలాంటి ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి కూడా చెప్తారా అంటే ప్రోటీన్ అనేది మన శరీరం లోపలికి వెళ్ళి కణజాలంలో ఉపయోగపడే విధంగా మారేటప్పుడు ఆ జీవక్రియలో మెటబాలిజంలో వ్యర్థం విడుదలవుతుంది పొయ్యిలో పొల్లం వండినప్పుడు బొగ్గు బూడిద వ్యర్థం లాగా ప్రోటీన్ వేస్ట్ యూరియా యూరిక్ యాసిడ్గా విడుదలవుతుంది అనమాట ఎక్కువ ప్రోటీన్ అయినప్పుడు విడుదలయ్యే యూరియా యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువ అవుతుంది ఎలా అంటే పొలలు ఎక్కువ మండే కొద్ది బొగ్గు బుడిద పొయ్యిలో పెరగదా కానీ ప్రోటీన్ అవసరానికి మించి తినేవారికి యూరియా యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ బాడీలో పెరిగిపోతుంది యూరిక్ యాసిడ్ ఇట్లాంటివి ఎక్కువైనాయి అనుకోండి యూరియావి దీని అంతా బయటికి పంపించి బ్యాలెన్స్ చేయాల్సిన కిడ్నీలు కిడ్నీల మీద చాలా లోడ్ ఎక్కువ అవుతుంది అందుకని ఎక్కువ ప్రోటీన్ అయితే కిడ్నీలకు రిస్క్ ఉంటుంది మళ్ళా ఎక్కువ యూరియా యూరిక్ యాసిడ్ అయ్యే కొద్దీ కిడ్నీలు ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి కిడ్నీలు ఫెయిల్ అవ్వటం జరుగుతుంది ఇలాంటి నష్టం ఒకటి ఉంటుంది ఆ యూరిక్ యాసిడ్ లాంటిది ఎక్కువైతే కీళ్ల సందుల్లో పేరుకుపోతుంది రకరకాల జాయింట్స్ లో చివరి భాగాల్లో ముందు ఎక్కువ పేరుకుంటుంది పాదాలు వెళ్ళి చేతి వెళ్ళ దగ్గర పేరుకుని అక్కడ వాచిపోయి మరి యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి కొన్ని సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట అట్లాగే తందులో కూడా యూరిక్ పేరుకుంది అనుకోండి ఏరియాని డ్యామేజ్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ చేస్తుంది అక్కడ ఫామ్ అయిపోయి పేరుకుపోయి అంటే కాట్లేజ్ కూడా నిదానంగా యూరిక్ యాసిడ్ ఎక్కువ పేరుకోవడం వల్ల కూడా డ్యామేజ్ అయిపోతాయి అలాంటి నొప్పులు ఎక్కువ అవటానికి కీళ్ళు డ్యామేజ్ అవడానికి యూరిక్ యాసిడ్ కారణం అవుతుంది అనమాట ఓకే బాడీలోకి ప్రోటీన్ ఎక్కువ అవటం వల్ల బ్లడ్ పిహెచ్ లో మార్పులు వస్తాయి దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ ప్రోటీన్ ఎక్కువ అవటం ఎసిడిక్ నేచర్ అనమాట ప్రోటీన్ అందుకని ప్రోటీన్ ఎక్కువ అయ్యేసరికి బ్లడ్లో ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది ఎసిడిక్ నేచర్ పెరిగేసరికి అల్సర్లు గ్యాస్ట్రైట్ సమస్యలు ఎక్కువ రావడానికి ప్రోటీన్ ఫుడ్ ఒక కారణం పైగా దీనితో పాటు పొట్టా ప్రేగుల్లో విపరీతమైన బ్లోటింగ్ ఉంటుంది ఇక ఎందుకంటే అటు బయటకు పోతున్నా ఎక్కువ రిలీజ్ అవుతుంది అవటం పొట్టా ప్రేగులు ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రోటీన్ ఫుడ్ వల్ల కొంతమందికి ఎక్కువ ప్రోటీన్ అయ్యే కొద్దీ కూడా ఎఫెక్ట్ అవుతుంది దాని మీద కూడా ఇది భారాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి సాధ్యమైనంత వరకు లోపమైన శరీరం ఇబ్బందులే ఎక్కువైనా ఇబ్బందులే అందుకని మొక్కకి నీళ్లు చాలపోయినా మొక్కకి ఇబ్బంది మొక్కకి నీళ్లు ఎక్కువైనా ఎలాంటి ఆపదో సేమ్ మన ప్రోటీన్ విషయంలో కూడా మన బాడీ అట్లాగే స్పందిస్తుంది అనమాట మరి డాక్టర్ గారు దీనికి తగ్గట్టుగా ప్రకృతి సహజంగా ఎలాంటి ప్రోటీన్ పౌడర్స్ లేదంటే ప్రోటీన్ ఉన్న తీసుకోవాలో చెప్తారా నేచురల్ ఫుడ్స్ హై ప్రోటీన్ చాలా ఉన్నాయండి అందుకని మనం అలాంటివి తీసుకుంటూ ఉంటే ఈ పౌడర్లు షేకులు జోలికి వెళ్ళాల్సిన పని లేదు మరి ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు నేను ఒక్కొక్కటి ఎంతెంత కలిగి ఉన్నాయో చెప్తాను వినండి బాగా అన్నిటికంటే ఈజీగా ప్రోటీన్ వెళ్ళటానికి సోయా తోఫు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో సోయాతోఫూ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ మీల్ మేకర్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్ సోయా చిక్కుడు గింజలు వండుకు తింటే నలభై మూడు పర్సెంట్ ప్రోటీన్ పుచ్చ గింజల పప్పు ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఇందులో హెంప్ సీడ్స్ ముప్పై రెండు పర్సెంట్ ప్రోటీన్ ఇప్పుడు చెప్పినవి ఇవన్నీ మాంసం కంటే చేపల కంటే దగ్గర దగ్గర డబల్ ప్రోటీన్ ఉన్న ఆహారం ఎంత ఎక్కువ ఉన్నాయో చూడండి వీటితో పాటు మీ అందరికీ తెలిసిన పప్పు కందిపప్పు మినపప్పు ఇవన్నీ ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ కలిగి ఉంటాయి చూసారు కదా అన్నిట్లో ఎంత ఎక్కువ ఉందో కాబట్టి మనకి కావలసిన ప్రోటీన్ కాస్త ఇట్లాంటి ఆహారాలు కనుక తింటే సమృద్ధిగా వీటి నుంచే వెళుతుంది బయట నుంచి అవసరమే ఉండదు ఉండదు ఎక్కువ కావాలి ఆటలాడే వారికి జిమ్ వ్యాయామాల వారికి ఇందాక చెప్పిన ఆహారాలు ఫస్ట్ చెప్పాను ఐదారు అవి బాగా తినండి బయట నుంచి హాని కలిగించే ప్రోటీన్ అవసరం రాదు ఎక్సెస్ అవ్వదు నష్టం రాదు అయితే డాక్టర్ గారు సాధారణంగా అందరూ కూడా ప్రోటీన్ కాస్త ఎక్కువ శాతం తీసుకోవడానికి భయపడేది ఒకే రీజన్ కి అది గ్యాస్ ఎక్కువ వస్తుందేమో అరగదేమో లేదంటే పొట్ట బరువుగా తయారవుతుందేమో అని మీరు ఏంటండి ఈ ప్రోటీన్ ఉన్న ఆహారాల్లో కొంత గ్యాస్ ఉత్పత్తి చేసే కూడా స్వతహాగా అందులో ఉండే వలుగు శాకరాయిడ్ దాని వల్ల ఉంటాయి అనమాట కాకపోతే వీటిని బాగా నమిలి తింటే గ్యాస్ తగ్గుతాయి వండే వాటి అన్నిటిని బాగా ఉడికించుకోవాలి బాగా నమలాలి మింగేయకూడదు ఫ్రెష్ గా తినే ఉంటాయి మనకి నానపెట్టుకున్న డ్రై నట్స్ మొలకలు కట్టిన విత్తనాలు ఇవి స్లోగా బాగా నమిలి తింటే జీర్ణక్రియ బాగా జరుగుతాయి గ్యాస్ ఉత్పత్తి జరగకుండా ఉంటుంది ఎందుకంటే సరిగా నమలం అనుకోండి అరగటానికి ఎక్కువసేపు నిలవ ఉండి పులుస్తాయి నిలువ ఉంటే పులిసి ఎక్కువ గ్యాస్ను ఉత్పత్తి చేస్తాయి అనమాట అందుకని బాగా నమిలి తింటాం స్లోగా తింటాం బాగా మొలకొచ్చిన తర్వాత తింటే గ్యాస్ ప్రొడక్షన్ ఇంకా తగ్గుతుంది అందులో డైజెషన్ ఇంకా ఈజీ అవుతుంది కాబట్టి అందుకని ఇలా విధానంలో కనుక తింటే గ్యాస్ రాదు నానబెట్టుకు తిన్న మెత్తగా జీర్ణం అవుతాయి అవుతాయి కానీ గ్యాస్ రాకుండా ఉంటుంది అనమాట విన్నారు కదండి మరి మనలో చాలా మంది ప్రోటీన్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉంటారు కాబట్టి డాక్టర్ గారు చెప్పిన ఈ ఆహారాలు ప్రోటీన్ డెఫిషియన్సీని తగ్గించడానికి చాలా చక్కగా తోడ్పడతాయి కాబట్టి మీరందరూ కూడా ప్రోటీన్ పౌడర్స్ కి బదులుగా ఈ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నించి చూడండి